ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపు నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా, పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా భోల్చేలేదా? అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం దానికన్నా మీనింగ్ అప్పాడా డార్లింగ్? ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? లేవండి. ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే. నేను ఎంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి, మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటాను. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడన్నా అవసరం అయితే అబద్ధాలు చెప్తాను అంతే. అబద్ధాలే కాదు. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంతుందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తాను. ట్రై చేయమ్మా.
డబ్బులకి టైట్ గా ఉంది మెస్పిల్ కట్టాలి కట్టేపోయవా ఆ కట్టాలంటే డబ్బులు కావాలి కదా కావాలి కదా మరి ఓ 5000 అప్పిస్తే ముక్కు ముఖం తెలియనోడికి ఎలాగే ఉంది తమ్ముడు నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేసాడు అర్థమైతే ఆయన నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు వస్తాను తమ్ముడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా నీకెంత ఇవ్వాలి 2000 ఇప్పించండి సార్ అరే నువ్వు చాలా లక్కీ ఫెలోరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత 10000 ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలుసు కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరు చెప్పొచ్చు సార్ కదా ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ ఇదిగో పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకెందుకయ్యా శ్రమ నేను పోస్తాను కదా శ్రమ ఏంటండి అది మా వృత్తి కదా అవుననుకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరాము నువ్వు పాలల్లో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా 4 సార్లు చూసానండి 4 సార్లు చూసావా మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శక్తి డిస్కో 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 యాడ్ ఇచ్చినట్టు శ్రీకన్యం నిన్ను డిస్కో 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 యాడ్ ఇచ్చింది అనుకో అయ్య బాబోయ్ మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా 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 ఎవరు ఏం కావాలి పాలోని గిన్నె ఉందిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బెవరేజ్ కార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం ఓ అంత సీరియస్ ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు వచ్చేసారా ముందు ఇదిగో రెంట్ చూసా లెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్
తొందరగా రాక చెల్లమా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికి వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు నురా ఏంటో మావా మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు అందుకే లేడు నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫారెన్ ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు మనం కూడా వెళ్దామా సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దామా సినిమాకి చాలా దారుణం అన్నాడు కదా